సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని, చీకట్లో తలుపు లేచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణను ఇచ్చిన మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం, ఆమె ఏ హోదాలో తెలంగాణలో పాల్గొనటం అనేది నిజంగా ఒక రకంగా మీకే అవమానకరం. సోనియా గాంధీ గారి మీద మీరు చేసిన కామెంట్స్, ఇది బీజేపీ సంస్కృతి సాంప్రదాయాలకు మహిళలకు ఇచ్చే గౌరవం ఎట్లుంటుందో ఒక నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా మీ వ్యవహార శైలి లేదంటే మీ యొక్క ఆలోచన తీరు మార్చుకోకపోతే ప్రజలు దేశంలో కూడా ఇలా తిరస్కరించే స్థితికి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.